నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్తను. ఏదైతే మనకు ఈ ఇండస్ట్రియల్ పార్కులో ప్రతి దగ్గర మేము పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయ సూచనలు ఖచ్చితంగా ప్రజలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ముఖ్యంగా దీంట్లో మనం పర్యావరణంను మాట్లాడుతున్నాం. పర్యావరణంతో పాటు ఉపాధి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. మా యొక్క నినాదం ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళకు ప్రతి వాళ్ళకు కూడా ఉద్యోగము ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటిది గవర్నమెంట్ సంస్థ. ఈ యొక్క ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో పరిశ్రమలందరూ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు స్థానికతకు ఇవ్వాలనేది రూల్ ఉన్నప్పటికీ వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవడం అయితే వాస్తవం మేము గమనిస్తున్నాం. అలా కాకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకు ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, తర్వాత రకరకాలైనటువంటి జాబ్స్ ఉంటాయి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు పర్యావరణ ప్రభావాలన్నీ నీళ్ళకు కానీ లేదా రకరకాలైనటువన్నీ కూడా 10 కిలోమీటర్ ఎఫెక్ట్ వాళ్ళకే పడతాయి. కాబట్టి దీంట్లో వచ్చే లాభాలు కానీ అన్నీ కూడా ఆ 10 కిలోమీటర్ వ్యాసార్థంలో నివసించే ప్రజలకే చెందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే స్థానికతగా ఏదైతే ఇండస్ట్రీ పెడతారో స్థానికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని చెప్తారు. చెప్పినప్పటికీ ఇక్కడ మనకు దాదాపుగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు బయటోళ్ళని తీసుకుంటున్నారు. అలా కాకుండా ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవాలని కోరుతున్నాను. ఇక మనకు పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పొల్యూషన్ అనేది ఎస్టీపీ, ఈటీపీ పెడతామని చెప్పారు. దాని యొక్క ఖచ్చితంగా రన్నింగ్లో ఉండాలి. ఇళ్లకు ఇప్పటివరకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా తెలియదు కానీ వాళ్ళు కామన్ ఈటీపీ ప్లాంట్ అంటే అన్ని పరిశ్రమలు కలిపి వీళ్ళే పెడతారు. అది కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మనకు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క పరిశ్రమల్లో వాళ్ళు ఇండివిజువల్గా పెట్టలేక గవర్నమెంట్ పెట్టలేక ఇప్పుడిప్పుడే కోర్ట్ ఆర్డర్స్, తర్వాత ఎంఓఎఫ్సిసి వాళ్ళు, గ్రీన్ బెల్ట్ వాళ్ళు చెప్పడం వల్ల ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వము కామన్ ఈటీపీ ప్లాంట్ను పెడతా ఉంది. ఇక్కడ ఈ ఈటీపీ ప్లాంటు ఎస్టీపీ అనేటువంటిది ఖచ్చితంగా రన్నింగ్ చేయాలి. దానికి సపరేట్ మీటర్లు పెట్టి రన్ చేసేదానికి ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు ఏదైతే చెట్లు ఉన్నాయో విరివిగా పెంచినప్పుడే పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా ఉంటాయి. చెట్లను ఖచ్చితంగా మనము చెప్పినటువంటి దానికంటే కూడా ఎక్కువ పెట్టాలి. అదేవిధంగా మనకు సిఎస్ఆర్ ఫండ్స్